నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్ అనమాట సో ఇవాళ మంచి రోజు ఏంటంటే ఫస్ట్ అయోధ్య రామ మందిరం ఏమంటారు భూమి పూజ అయితే అయిపోయింది సో అదొక మంచి విషయము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లకన్ ప్రెస్ చేయండి మీకు వెంటనే ఇలాంటి ఇవి నోటిఫికేషన్స్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్ అనమాట సో ఈ వీడియోకి సరికి అయితేనేమో ప్రవీణ్ ఎఫెక్ట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఒకవేళ మీరు మీడియా తిడి యానిమేషన్ గ్రాఫిక్ డిజైనింగ్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ సింపుల్ ఫేస్బుక్ యూట్యూబ్ పోస్టర్ అప్లోడ్స్కి కూడా చిన్న కోర్స్ కావాలనుకుంటే ఇట్లా వాళ్ళు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసాను మీరు వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ చేసి కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ బిజినెస్ బేసిక్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ కూడా ఒకసారి కన్సిడర్ చేయండి సో ఇక్కడ రివ్యూకి వస్తారు కదా గూగుల్ పిక్సెల్ ఫోర్ ఏ అనమాట మంచి ఫోన్ ఉంది మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొన్ని పిక్సెల్ తీసుకోవచ్చు ఇక్కడ పంచోల్ డిస్ప్లే వస్తుంది సింగిల్ కెమెరా సెటప్ అప్పుడు అనుకోవచ్చు అది ఎల్ఈడి ఫ్లాష్ అనమాట ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది లాక్ వాల్యూమ్ రాక్ బటన్స్ అండ్ ఫింగర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ ఉంది అండ్ త్రీ డిఫరెంట్ పిక్స్ ఇంకో మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పేది ఏంటంటే నేను డైరెక్ట్ ఫోటోస్ స్లైడ్స్ లేకపోతే వీడియోస్ పెట్టి చేస్తాను ఈసారి డైరెక్ట్ గూగుల్ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో గూగుల్ వాళ్ళ పిక్సెల్ ఫోర్ ఏ వెబ్సైట్ ఇంకా వెబ్సైట్ నుంచే మీకు ప్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం సో దానికోసం ఒక ఫైవ్ ల్యాక్స్ ఇయన్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ చూసుకుంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్సా తీసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఉంది వన్ జీరో ఎయిట్ జీరో అంటే టూ జీరో ఫోర్ జీరో ఓఎల్ఈడి అట్ ఫోర్ ఫార్టీ త్రీ పీపీఐ ఉంది అంటే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ కలర్ వైబ్రెన్సీ కలర్ చూడడం కూడా అవసరం ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు పైగా గూగుల్ నుంచి వస్తాం కంటే హార్డ్వేర్ బాగానే ఉంటుంది నెక్స్ట్ డామెన్షన్ మీరు ఆన్ ద స్క్రీన్ స్టార్టింగ్ లోనే చూసారు వన్ హైట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ విడ్త్ ఎయిట్ ఇంచెస్ డెప్త్ అనమాట బ్యాటరీ చూసుకుని త్రీ థౌజండ్ వన్ బ్యాటరీ ఇంకా ఇక్కడ ఒక త్రీ లేకపోతే ఫోర్ ఇచ్చింటే బాగుండేది అంటే ప్రైస్ నేను లాస్ట్ చెప్తారు కానీ ఈ ప్రైస్ కేటగిరీలో మనకి ఫోర్ లేకపోతే త్రీ మధ్యనే బ్యాటరీ వేసి ఇస్తారు నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే కూడా ర్యామ్ కూడా బాగానే ఉంది ఎల్పీ డిడి ఫోకస్ సిక్స్ జీబీ ర్యామ్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో పాటు ఉంది ఈ మనకి చెప్తున్న ప్రైస్ అయితే సిక్స్ జీబీ కాదు ఎయిట్ జీబీ ర్యామ్స్ దొరుకుతున్నాయి స్నాప్ డ్రాగన్ సెవెన్ థర్టీ వస్తుంది అనమాట పర్వాలేదు గేమింగ్కి ప్రాబ్లం ఏం ఉండదు సో కెమెరాకి వస్తాకైతే టూ పాయింట్ సారీ ట్వెల్వ్ పాయింట్ టూ మెగా పిక్సెల్ జువల్ పిక్సెల్ వస్తుంది కెమెరా అనమాట దీనికి ఆటో ఫోకస్ ఉంది జ్యువెల్ పిక్సెల్ ఫేస్ డిరక్షన్ కూడా ఉంది ప్రాబ్లం లేదు ఇది ఒకటి ప్రాబ్లం ఏంటంటే గూగుల్ పిక్సల్స్లో ట్వెల్వ్ మెగాపిక్సల్ కెమెరా సింగిల్ కెమెరా సరే ఆసమ్ అంటే ఆసం ఫొటోస్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు కంపారిజన్ చేసుకోవాలంటే ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ఏదైతే కెమెరాస్ ఉంటే దానికి దగ్గర కాంపిటీషన్ ఇస్తాం కానీ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది సిక్స్ ఫోర్ మెగాపిక్సెల్ దీనికి కాంపిటీషన్ చేయలేదు కానీ ఈ ఒక్క ట్వెల్వ్ మెగాపిక్సెల్ గూగుల్ వాళ్ళది ఫార్టీన్ పిక్సెల్ ఉన్న బడ్జెట్ ఉంటాయి చూసిన పన్నెండు వేలు పదిహేను వేలు ఆ ప్రైస్ కాట్ అ కెమెరాస్కి మంచి కాంపిటీషన్ అనేది ఇస్తుంది ఇంకో గూగుల్ నుంచి ఉంది కాబట్టి వీళ్ళు కెమెరా ఆప్టిమైజేషన్ చాలా ఉంటుంది ఫ్రంట్ చూసుకుంటే మీకు ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది సో మనం రియర్ కెమెరా ఆ చూసుకుంటే వన్ పాయింట్ ఫోర్ హోమ్స్ వస్తుంది అండ్ సెల్ఫీ వస్తే చూసుకుంటేనేమో టూ పాయింట్ జీరో అపెచ్తో పాటు కానీ ఏంటంటే ఆటో ఫోకస్ లేదు ఫిక్స్డ్ ఫోకస్ ఉంటుంది ఎక్కువ ఫోకసింగ్ చేయాల్సిన ఫోకస్ ఉంటుంది అంతే సో అక్కడ కొంచెం ఇష్యూ అయితుండచ్చు ఫ్రెండ్ కాడ ఫిక్స్డ్ ఫోకస్ ఉంది కాబట్టి నెక్స్ట్ రికార్డింగ్ చూసుకుంటే ఇట్లా వీళ్ళ అన్ని రకాల వీడియో రికార్డింగ్ సైజెస్ చేయరు టెన్ ఎయిటీపీ థర్టీ ఏపీఎస్ ఉంది అండ్ సిక్స్టీ ఏపీఎస్ ఉంది వన్ ట్వంటీ ఏపీఎస్ కైతేనేమో సెవెన్ ట్వంటీ పి ఉంది థర్టీ ఏపీఎస్ అండ్ సిక్స్టీ ఏపీఎస్ వచ్చి టూ ఫార్టీ ఏపీఎస్ దాకా కూడా ఉంది సో ఇన్ని రకాల ఎపిఎస్ ఇన్ని రకాల రికార్డింగ్స్ ఉన్నాయి అంటే కన్ఫ్యూజింగ్ కాకండి సింపుల్ చెప్పాలంటే టెన్ ఎయిటీ పి వచ్చేసి థర్టీ సిక్స్టీ అండ్ వన్ ట్వంటీ ఏపీఎస్ రికార్డ్ చేస్తుంది సెవెన్ ట్వంటీ పీ ఏంటంటే సెల్ఫీ కెమెరాస్కి థర్టీ ఎపిఎస్ సిక్స్టీ ఏపీఎస్ అండ్ టూ ఫార్టీ ఎపిఎస్ ఏమో స్లో మో వీడియోస్ రికార్డింగ్ అవుతుంది సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమేటీ అంబియం లైక్ సెన్సార్ ఉంది ఎక్స్ట్రామెటిక్ అండ్ జెరోమెటిక్ సెన్సార్ కూడా ఉంది తర్వాత ఛార్జర్ చూసుకుంటే మనము యూఎస్బి టైప్సీ వస్తుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇది ఒకటి మంచిగా పెట్టుకోవచ్చు మంచినే ఇచ్చి ఎయిటీ వార్ట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ ఇది ఒకటి అట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లోనే అది కూడా ఇక్కడ చూసుకోండి ఇక్కడ పైన టైప్ ఇక్కడ టైప్ సి త్రీ పాయింట్ వన్ జనరేషన్ ఉంది ఇంకోటి ఏంటంటే స్టిల్ ఇప్పటి త్రీ పాయింట్ ఫైవ్ ఎన్ జాక్ అది ఒక మంచి విషయం ఎవరైతే కనెక్టర్ యూజ్ చేసుకోవడం వాళ్ళకైతే డైరెక్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చే సిమ్స్ అయితే ఓన్లీ నానో సిమ్ ఉంది కానీ ఇక్కడ ఆప్షనల్ గా ఈ సిమ్ అని ఉంది సో ఈ సిమ్ గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ దాని గురించి అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికి అయితే సింగిల్ నానో సిమ్ అని కొన్ని రీజన్స్ లో కొన్ని రీజన్స్ లో ఈ సిమ్ అని ప్రొవైడ్ చేస్తారు సో మీడియా ఇవన్నీ అవసరం లేదు తర్వాత వైర్లెస్ అండ్ లొకేషన్ చూసుకుంటే అండ్ బ్లూటూత్ కూడా చూసుకుంటే వైఫై మీకు డ్యూయల్ బ్యాండ్ విత్ వస్తుంది టూ పాయింట్ ఫోర్ గేర్డ్స్ అండ్ ఫైవ్ గేట్స్ టూ ఎక్స్ మేము సపోర్ట్ కూడా ఉంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ఉంది అండ్ జిపిఎస్ చూసుకుంటే మనకి ఏమొస్తున్నాయి ఎన్ఎఫ్సీ కూడా ఉంది క్రోమ్ ఉంది జిపిఎస్ చూసుకుంటే జిపిఎస్ గ్లోనోస్ గ్యాలియోస్ క్యూజిఎస్ఎస్ అండ్ బైడెస్ వస్తుంది ఇక మామూలుగా నెట్వర్క్ కలర్ చూసుకుంటే సింగిల్ కలర్ వస్తుంది బ్లాక్ కూడా వస్తుంది ఇవి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెక్యూరిటీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ చూసుకుంటే డిఫాల్ట్ ఇది ఆండ్రాయిడ్ టెన్ మీద ఉంది అండ్ వీళ్ళు మినిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనిచ్చేది ఇది ఒక మెయిన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ గూగుల్ కి సంబంధించిన డైరెక్ట్ పిక్సెల్స్ కానీ లేకపోతే గూగుల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కొన్ని ఫోన్స్ ఉంటాయి కదా ఆ ప్రాజెక్ట్స్ వచ్చిన ఫోన్స్ మినిమమ్ టూ ఇయర్స్ లేకపోతే వన్ ఇయర్ త్రీ ఇయర్స్ దాకా కూడా ఓఎస్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కంపల్సరీ ఇస్తారు మీరు ఏ ఫోన్ తీసుకున్నా సరే కూడా మీకు అప్డేట్స్ వస్తాయి కానీ ఓఎస్కి డైరెక్ట్ ఓఎస్ అప్గ్రేడ్ అయితే మాక్సిమం ఓవర్ ఇయర్ తక్కువ అంటే మీరు హై అండ్ ఫోన్స్కి ఎలా చూస్తారు కానీ బడ్జెట్ దీనికి ఇయ్యూరు సో ఒకటి కన్సిడర్ చేసుకోండి తర్వాత గొరిలా గ్లాస్ త్రీ ఒకటి ఇచ్చిర్రు అండ్ పాలికార్మట్ యూని బాడీ ఇచ్చిరు సో ఇక్కడ కొంచెం ఇబ్బంది ఎందుకంటే అట్ ప్రెజెంట్ గ్లాస్ క్లాస్ ఫైవ్ వస్తుంది కానీ గొరిలా క్లాస్ త్రీ ఇచ్చారు ఎందుకనేసి నాకు డౌట్ ఉంది అండ్ చూసుకుందాం విఆర్ అంటే ఏఆర్ కోర్ కూడా సపోర్టెడ్ ఉంది కొన్ని ఏఆర్ సపోర్ట్ ఉండదు వారంటీ చూసుకుంటే వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను గూగుల్ పిక్సెల్ ఫోర్ ఏ గురించి చూసుకుంటే స్టిల్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కమింగ్ సూన్ అనే ఉంది సో ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్ పిక్సెల్ ఫోర్ ఏ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలా ప్రైజ్ ఎంత అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇండియాలో అవైలబుల్ కాగానే అండ్ ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే గూగుల్ వాళ్ళది మీరు ఎక్కువ ఫోటోస్ తీస్తారు నాకు ఎక్కువ మెగాపిక్సెల్ కావాలంటే ఇట్లా ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి లేదు నేను ఫొటోస్ నార్మల్గా తీస్తా బేసిక్ యూస్కి మంచిగా ఉండాలా ప్రీమియం లుక్ ఉండాలా స్మూత్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ ఉండాలంటే ఇట్లా గూగుల్ పిక్సెల్ బెస్ట్ ఫోను అండ్ గూగుల్ వాలెడ్ నుంచి వస్తాం కాబట్టి దీంట్లో బోల్డ్ వేర్స్ కానీ అన్వాంటెడ్ యాప్స్ కానీ లేకపోతే బ్యాంక్ చేసిన యాప్స్ ఆఫీస్ ఉండవు కాబట్టి మీకు ప్రీ గా క్లీన్ ఓఎస్ అనేది వస్తుంది ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా వెల్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది వేరే ఫోన్స్ కంటే కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది అండ్ ఇంకోటి డిస్ప్లే అక్కడ ఒకటి చూసుకుంటే ఆమెల డిస్టేర్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది సిక్స్టీ హార్డ్స్ మీద ఉంది నైంటీ లేకపోతే వన్ ట్వంటీ హర్డ్స్ డిస్ప్లే ఒకటి లేదు స్క్రీన్ సైజ్ చేసే ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది సిక్స్ ఇచ్చింటే బాగుండేది తర్వాత బ్యాటరీ త్రీ థౌజండ్ ఇచ్చారు త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా బాగుండేది కానీ ఓవరాల్గా నా ఇట్లా ఏంటంటే ఫ్రెండ్స్ గూగుల్ నుంచి పిక్సెల్ ఫోర్ లేకపోతే గూగుల్ పిక్సల్ సిరీస్లో ఫోన్ తీసినా సరే కూడా మీకు క్లారిటీ అనేది సుప్ వస్తుంది దానికోసమే నేను రికమెండ్ చేస్తున్నా లేదన్నా నాకు మంచిగా ఫోటోలు తీసుకోవాలి నేను ఎక్కువ ఫోటో తీసుకోవాలంటే ఇట్లా వన్ ప్లస్ నాట్ ఉంది అది తీసుకోండి మాక్సిమం వేరే కేటగిరీస్లో రికమెండ్ చేస్తుండే కానీ ఆ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లక్ష ఉన్న సిచ్యువేషన్ రికమెండ్ చేయలేకపోతున్నాను అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మీరు సామ్సంగ్లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సామ్సంగ్లో ఎం థర్టీ వన్ ఎస్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో వస్తుంది ఆ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అంటే సింపుల్గా ఫైవ్ ల్యాక్స్ అయితే లిమిట్ ఉంది ఫైవ్ ల్యాక్స్ అయితే వేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి అండ్ మస్ట్ బిల్ అకౌంట్ ప్రెస్ చేసి ఆల్ నొక్కండి మీకు వెంటనే ఏదైనా కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్స్ రాగానే ఫస్ట్ మీరే చూడడానికి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి అండ్ మరి ఇంకా వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ప్రవీణ్ టెక్టిప్స్